మిత్రులారా, మన తెలంగాణ హేతువాద సంఘము మీకు శుభాభినందనలు తెలుపుతూ ఒక ముఖ్య విషయాన్ని ప్రకటిస్తుంది. ఏప్రిల్ 13-14 తేదీలలో తూప్రాన్ గ్రామములో ఏబీ కాలనీ సమీపాన ప్రకృతి పరిరక్షణ ప్రచార సంస్థ కార్యాలయ ప్రాంగణంలో తెలంగాణ హేతువాద సంఘ 5వ వార్షిక మహాసభలు అధ్యయన తరగతులు నిర్వహిస్తున్నది. ఇందుకు గాను మిమ్ములనందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నది. ఇందులో అనేక హేతువాద అంశాలు ప్రస్తావనలోకి వస్తాయి. మత ఛాందసవాదము నేటి పరిస్థితి అనే అంశంపై షేక్ బాబు మరియు కె శ్రీనివాచారి గారిలో సవివరంగా కూలంకషంగా విశ్లేషణాత్మకంగా చర్చిస్తారు. తర్వాత 2వ అంశంగా హేతువాదము మానవవాదము నేటి ప్రజల్లో ఉన్న అపోహాలు అపార్థాలు అనే అంశంపై గుమ్మా వీరన్న గారు జిట్ట వెంకటేశం గారు విశ్లేషణ పూర్వకంగా చర్చించి వాటిని సవివరంగా సభాసదులకు విన్నవిస్తారు. 3వ అంశంగా జీవ పరిణామము మానవావిర్భావము అనే అంశంపై శ్రీ మేడూరి సత్యనారాయణ గారు చాలా విశ్లేషణగా సవివరంగా కూలంకషంగా మీకు తెలియజేస్తారు. తర్వాత 4వ అంశంగా నియమబద్ధ ప్రకృతి సైన్సు శాస్త్రీయ దృక్పథంపై అడియాల శంకర్ డి ఆంజనేయులు గారు మీకు తెలియజేస్తారు. తర్వాత 14వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో మొట్టమొదటి అంశంగా సెక్యులరిజం ప్రజాస్వామ్యం అనే అంశంపై కుర్రా హనుమంతరావు గారు ఎం రాజేశ్వరరావు గారు సుదీర్ఘంగా ప్రసంగిస్తారు. తర్వాత 6వ అంశంగా నిత్య జీవితంలో మూఢనమ్మకాలు హేతువాదం అనే అంశంపై ఏవి మూర్తి గారు తుమ్మా భాస్కర్ గారు తమ సందేశాలు వినిపిస్తారు. హేతువాదము మానవవాదము మూఢాచారాలు ప్రకృతి సైన్సు శాస్త్రీయ దృక్పథం అనే అంశాలపై సుదీర్ఘమైన ఉపన్యాసాలు ఉంటాయి. నూతనంగా తెలుసుకునే కోరేవారు ప్రచార కార్యకర్తలు హేతువాదులు తమ సందేహాలను ప్రశ్నల రూపంలో అడగవచ్చు, దానికి సమాధానాలు కూడా ఉంటాయి. తూప్రాన్ రావాలంటే సంగారెడ్డి నర్సాపూర్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ నిజామాబాద్ కామారెడ్డి మరియు జూబ్లీ బస్ స్టేషన్ నుండి సరాసరి బస్సులు కలవు. ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల సమీపాన దిగితే 5 నిమిషాలలో సభా ప్రాంగణానికి చేరుకోవచ్చు. ఇక్కడ వచ్చే అతిథులకు అందరికీ భోజనము మరియు వసతి ఉండగలదు. తూప్రాన్ ప్రాంతంలో హేతుబద్ధమైన ఆలోచనలు మానవవాద దృక్పథం అవగాహన కలిగించుటకై ఈ కార్యక్రమాన్ని తెలంగాణ హేతువాద సంఘము
పూనుకొన్నది. ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆశిస్తూ మిమ్మల్ని అందరినీ మా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మీరు వచ్చి ఈ సభను విజయవంతం చేస్తే ఈ పరిసరాల్లో కొంత మూఢ విశ్వాసాలు, కొంత అజ్ఞానము కొంత తగ్గుతుందనే ఉద్దేశంతో కొందరైనా హేతువాదులుగా మారతారనే ఆశయంతో ఈ సభ నిర్వహించడం జరుగుతున్నది. అందుకే మీకందరికీ ఆహ్వానం పలుకుతున్నాము.